नमशान्ताय दिव्याय सत्य धर्मस्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। याज्ञवल्क्येति होवाच यत्रायं पुरुषो म्रियते किमे अनंजहातीति नामेत्यनन्तन्नामा अनन्ता विश्वे देवाः अनन्तमेव सतेन लोकं जयति। యాజ్ఞవల్క్యుడు ఆర్తభాగుడికి మధ్యన సంవాదం జరుగుతున్నారు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పాలి. యాజ్ఞవల్క్య ఇది హోవాచ. ఓ యాజ్ఞవల్క్యుడు అని పిలిచాడు. పిలిచి ఆర్తభాగుడు అడుగుతున్నాడు, ఎత్ర అయం పురుష మ్రియతే కిమేనం నజహాతి. ఏమయ్యా ఇప్పుడు ఈ పురుషుడు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అనుకో, వీడు దేన్ని విడిచిపెట్టకుండా ఉంటాడు అని అడిగాడు. అంటే ఈ పురుషుడు అనేటువంటి వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇతన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటిది ఏది? ఇక్కడ పురుషుడు అంటే జ్ఞాని, ఎందుకంటే క్రితం మంత్రంలో జ్ఞాని కోసం చెప్పాడు కాబట్టి యత్రాయం పురుష అంటున్నాడు కాబట్టి ఈ పురుషుడు అంటే జ్ఞాని. జ్ఞాని అయినటువంటి వాడు మరణిస్తే అతన్ని విడిచిపెట్టకుండా ఏది ఉంటుందండి అని అడిగాడు. అంటే గ్రహాలు అతిగ్రహాలు లీనమైపోయాయి అనుకోండి, వాడు ముక్తుడో అతిముక్తుడో అయిపోయాడు అనుకోండి, వాడిని విడిచిపెట్టకుండా ఉండే వస్తువు ఏదైనా ఉన్నాదా లేదా? యాజ్ఞవల్క్యుడు నామా ఇది, నామం వాడిని విడిచిపెట్టదు అన్నాడు. అంటే ఫలానా వాడు అనేటువంటి పేరు జ్ఞాన్ని విడిచిపెట్టదు. వాస్తవంగా రమణ మహర్షి గారు అంతర్ధానం అయిపోయారు. అయినా మనం రమణ మహర్షి అనేటువంటి ఒక మహాత్ముడు భారతదేశంలో ఉన్నాడు అని పదే పదే చెప్పుకుంటున్నాం. అలాగే రామకృష్ణ పరమహంస కోసం చెప్పుకుంటున్నాం, అలాగే వివేకానందుడి పేరుని వాడుకుంటున్నాం, అలాగే సమర్థ రామదాస స్వామి వారి గురించో, లేదు ఓ షిరిడి సాయిబాబావో సత్య, ఇలాగా కొంత కొంతమంది పేర్లు మనం వాడుకుంటున్నాం. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు. శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జ్ఞాన్ని ఏది వదలడం లేదు, పేరు వదలడం లేదు. ఇప్పుడు అందుగురించే అందరం పేరు కోసం తాపత్రయం పడుతున్నాం, కానీ మనం పేరు కోసం తాపత్రయం పెడితే మన పేరు ఉండదండి. మన పేరు ఉండాలి అని అంటే మన జ్ఞానులు అవ్వాలి. జ్ఞానులు అవ్వడం అంటే థీరీ చదువుకుంటే సరిపోదు కదండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మీరందరూ బాగా తెలిసిన వాడు, ఒక ఏదో థీరీ చదివానండి నాకు బాగా వచ్చునండి అని అంటే కుదరదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. మనం జ్ఞానాన్ని చదువుకోవటం కాదు, ఆచరణలో పెట్టాలి. గ్రహములు అంటే ఇంద్రియాలు, అతిగ్రహాలు అంటే ఇంద్రియ విషయాలు, వాటిని కట్టుబాటులోకి తేవాలి. అవన్నీ మన వశంలో ఉండేటట్టు చూసుకోగలగాలి, అప్పుడు జ్ఞానం అవుతాం. అయితే ఈ జ్ఞాని అనేటటువంటి వాడిని ఏమిటి విడిచిపెట్టదు? నామా, పేరు విడిచిపెట్టదండి. ఫలానా వాడు అనేటువంటి పేరు ఉంటుంది. నామానికి ఆకారానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనంతం వై నామా, నామం అనేటువంటిది అంతం లేనటువంటిది, నిత్యమైనటువంటిది. అంటే ఇప్పుడు మనం ఒక వశిష్ఠుడు అన్నటువంటి పేరు వాడుతున్నాం, విశ్వామిత్రుడు అన్న పేరు వాడుతున్నాం, యాజ్ఞవల్క్యుడు అన్న పేరు వాడుతున్నాం. అంటే ఇలాగ నా పేరు శాశ్వతంగా ఉండాలి అని అంటే నేను ఈ లోకంలో ఏదో ఒక జిమ్మిక్కు చేస్తే నా పేరు ఉండదండి. నేను పరమాత్మలో లీనమవ్వగలిగినంత దృఢమైనటువంటి ఇంద్రియ వశీకరణాన్ని కలిగి ఉంటే నా పేరు శాశ్వతంగా ఉంటుంది. మనకి శాశ్వతమైనటువంటి కీర్తి కావాలి అని అంటే విదురుడు ఎప్పటి వాడో మనకు తెలియదు, ధృతరాష్ట్రుడు ఎప్పటి వాడో మనకు తెలియదు, లేదు పాండవులు ఎప్పటి వాడో మనకు తెలియదు, ఆ అరణ్య పర్వంలో రామశుడని మార్కండేయుడని బృహదశ్యుడని చాలా మంది ఋషులు
ధర్మరాజు గారికి ధర్మాలు చెప్తారు. ఆ శాంతి పర్వంలో ఎంతమంది కోసం ఉంటాయో ధర్మ ప్రపంచం మోక్ష ప్రపంచం చెప్పిన వాళ్ళు లెక్క జమాలేరు. వాళ్ళందరి పేర్లు ఎందుకున్నాయి? వాళ్ళు తెలుసుకున్నారు, ఆచరించారు, ప్రచారం చేశారు. అంటే జ్ఞానం ఎవరికి చెప్పకపోతే కుదరదు, చెప్పాలి. ఎప్పుడు అధీతి, మనం చదవగానే చెప్పడం కాదు. అధీతి అంటే నేర్చుకున్నాం, బోధం అంటే ఆలోచించాం, ఆచరణ అంటే దాంట్లో దాన్ని మనం ఆచరించాం, చూశాం, ప్రచారం అప్పుడు చెయ్యాలి. అధీతి బోధాచరణ ప్రచారణ ఇది. విద్యకి నాలుగు దశలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? చాలా మంది సామాన్యమైనటువంటి వాళ్ళు అధీతి ప్రచారం. నేను ఇవాళ ఎక్కడో ఓ న్యూస్ పేపర్లో ఒకటి ఏదైనా చదివాను అనుకోండి, దాన్ని వెంటనే ఏ గ్రూప్ లోనో వాట్సప్ లోనో దేంట్లోనో పెట్టేస్తున్నారు. ఎందుకు ఎలా పెడుతున్నారో నాకైతే అర్థం కాదు. దానివల్ల మనకి ఏమిటి వస్తుంది? ఏకదేశమైన జ్ఞానం జ్ఞానం కాదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా కోసం ఉన్నది అనుకోండి, మొన్న డాక్టర్ గారు మాట్లాడింది నేను చూశాను, విన్నాను. ఇప్పుడు వశిష్ఠుడు అనేటువంటి వాడు రాముడితో చేసిన సంభాషణని నేను చేశాను అని వశిష్ఠుడు చెప్పుకోలేదు. జ్ఞానైనటువంటి వాడికి నామం మీద స్పృహ ఉండదు. నేను చెప్తున్నాను అన్నటువంటి స్పృహ జ్ఞానికి ఉండదు. వశిష్ఠుడు చెప్పింది వాల్మీకి రికార్డు చేశాడు, అలాగే శుకుడు చెప్పినటువంటిది వ్యాసుడు మనకు అందించాడు, అలాగే శాంతి పర్వంలో భీష్ముడు అనేకమైనటువంటి ధర్మాలు, మోక్ష ధర్మాలు, ఎవరెవరో చెప్పినటువంటివన్నీ కూడా ధర్మరాజు గారికి చెప్పినట్టుగా వ్యాసుడు మనకు అందించాడు. అంటే ఏమిటి? వాళ్ళకి అభిమానం ఉండదు. అంటే ఎవరైతే జ్ఞానాన్ని పొందారో, ఎవరైతే ముక్తులయ్యారో, వాళ్ళకి నామము నందు అభిమానము ఉండదు. కానీ ఆ నామాన్ని లోకం గుర్తు పెట్టుకుంటుంది. అందుగురించి నామం నిత్యమైనటువంటిది, అనంతమైనటువంటిది. జనులు ఫలానా మహాత్ముడు ముక్తుడయ్యాడు అని చెప్పుకుంటారు. రమణ మహర్షి ముక్తుడు అంటాం, రామకృష్ణ పరమహంస ముక్తుడు అంటాం. ఎలాగా? మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకోలేదు మేము ముక్తులమని, మనం అనుకుంటున్నాం ముక్తులని. అలాగా వాళ్ళ యొక్క నామం, వాళ్ళ యొక్క ఆకారం లోకంలో ఉంటుంది. అనంతావై విశ్వే దేవాహ, నామం యొక్క అనంతత్వం కలిగినటువంటి విశ్వదేవతలు కూడా అనంతులే. అంటే ఈ లోకంలో విశ్వదేవతలు అంటే చాలా మంది దేవతలు. విశ్వదేవతలు అన్నది ఒక పేరు కాదు, అనేకమైనటువంటి దేవతాగణాలు, అనేకమైనటువంటి దేవతాగణాలు కూడా అంతం లేనటువంటివే. అనంతం ఏవ సహతేన లోకం జగతి, అనంతం అనేటువంటి పేరుతోనే అధికృతులైనటువంటి వాళ్ళు, ఆశ్రయం కలిగినటువంటి విశ్వదేవతల్ని ఆత్మరూపంగా పొంది అంటే భావన చేసి ఆ అనంతత్వ దర్శనం చేత అనంతమైనటువంటి లోకాలు సాధకుడు జయిస్తాడు. అంటే మనం చేసేటువంటి సాధనని బట్టి ఫలాలు ఉంటాయి. మనం చేసే సాధన మీద ఆధారపడి ఎటువంటి సాధన చెయ్యాలి అంటే, ఎప్పుడూ కూడా మనం సంపద ఉపాసన చెప్పుకున్నాం, గొప్ప భావాలు ఉండాలండి. మన దగ్గర ఉన్నటువంటి శక్తి కన్నా మన భావన గొప్పగా ఉండాలి. భావన అంటే ఊహలు లేకపోతే కుప్పిగింతలు కాదండి. మనం ఏ వస్తువునైనా గొప్పగా భావించాలి. ఉదాహరణకి కౌత్సుడు అనేటువంటి వాడు, భరతంతు మహాముని శిష్యుడు, మీరు రఘువంశంలో విని ఉంటారు. ఆయన రఘుమహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏదో గురుదక్షిణ అడుగుదామని, వాస్తవంగా ఆయన దగ్గర గురుదక్షిణ ఇవ్వడానికి డబ్బు లేదు. విశ్వజిత్ త్యాగం చేసినంతా దానం చేశాడు కాబట్టి ఏమిటి ఇస్తాడు, ఇతనికి ఏమి ఇవ్వలేడు. అది చూసి కౌత్సుడు అన్నాడు, నిర్గళితాంబు గర్భము శరద్ఘనం నార్దతి చేతకోపి అన్నాడు. చేతక పక్షి కూడా శరత్కాల మేఘాన్ని కోరదయ్యా అన్నాడు. అంటే మేఘం నుంచి వర్షం పడుతున్నప్పుడే నీళ్ళు తాగుతుంది.
కానీ శరత్కాల మేఘాన్ని నీళ్లు అడగదు, నీకు శుభం జరగాలి వస్తానన్నాడు. కానీ అక్కడ రఘుమహారాజ్ చేతుల్లో చిల్లి గవలేదు, రాజులందరినీ జయించాడు కాబట్టి మళ్ళీ కప్పాలు అడగలేడు. వాడి కావలసింది 14 కోట్ల రూపాయలు, ఎలా ఇవ్వడం? అయినా మీరు ఒకటి 2 రోజులు మా అగ్నిగృహంలో ఉండండి, మీకు కావలసినటువంటి ధనం కోసం నేను ప్రయత్నం చేస్తా అన్నాడు. అంత దారిద్ర్యంలో మట్టి కుండ చేత్తో పట్టుకున్నటువంటి దారిద్ర్యంలో కూడా 14 కోట్లు దానం చెయ్యాలి అన్నటువంటి భావన మహారాజులో సంపద ఉపాసన, దాని గొప్ప ఉపాసన. ఇదే మన దగ్గర లేదు, వాస్తవంగా వాడికి ఇవ్వడానికి కావలసినటువంటి ధనం లేదు, కానీ నేను చేస్తాను అన్నాడు. అలా మన భావన ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉండాలి. ఏమండి నా దగ్గర ఏం లేదు కదండి అని ఏడుస్తూ కూర్చోడం కాదు, గొప్ప పని చేద్దాం అన్నటువంటి భావన ఉండాలి. సాధకుడు అనంతమైనటువంటి విశ్వేదేవత యొక్క అనంతత్వాన్ని తెలుసుకొని అలా ఉపాసించినట్టుగైతే అనంతమైనటువంటి లోకాల్ని సాధిస్తాడు అన్నాడు. అయితే ఇక్కడ మరో చర్చ వస్తున్నారు, గ్రహ అతిగ్రహ రూపమైనటువంటి బంధమే మృత్యు అని చెప్పబడ్డాది. ఆ మృత్యు రూపానికి మృత్యు ఉండటం వలన, అంటే మృత్యోహ మృత్యు, ఆ మృత్యువుకి మృత్యు ఉండటం వలన మోక్షం లభిస్తున్నది అని చెప్పారు. పెద్ద దీపం ఆరిపోయినట్లు గ్రహాతిగ్రహాలు ఈ లోకంలో జీవించి ఉండగానే విలీనమైపోవటమే మోక్షం. గ్రహాతిగ్రహ రూప బంధం ఏదైతే మృత్యువుగా కనిపిస్తున్నదో ఆ గ్రహాతిగ్రహ రూప సంసార బంధస్వరూపం యొక్క కారణాన్ని స్పష్టంగా తెలుసుకోవటానికి మరో మంత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అంటే అసలు గ్రహాతిగ్రహ సంబంధమైనటువంటి సంసార బంధం ఎందుకు కలుగుతున్నారు, దానికి కారణం ఏమిటి మనకి తెలియదు. మనం ఏమిటనుకుంటున్నాం, కళ్ళున్నాయి చూస్తున్నాం అనుకుంటాం, ఈ చూడడానికి కారణం ఉంది, చూడగానే ఒక వస్తువు నచ్చడానికి కారణం ఉంది, ఆ వస్తువుని తేవాలనేటువంటి ఆకాంక్ష కారణం ఉంది. సీతాదేవి తన యొక్క సమస్తమైనటువంటి ఆభరణాలని, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని వాళ్ళ పురోహితుడైనటువంటి సుయోధ్యుడికి అతని భార్యకి దానం చేసింది అరణ్యవాసానికి వస్తూ ఉన్నప్పుడు. రామాయణంలో మీకు తెలుసు, ఏమీ లేకుండా అరణ్యానికి వచ్చింది, అనసూయాదేవి దివ్యాభరణాలను మాత్రం ప్రసాదించింది. అయితే అటువంటి సీత మారీచుడు బంగారం లేడి వేషంలో వచ్చాడు. వాడిని చూసి, ఏమండి ఈ లేడి చాలా చిత్రంగా ఉంది, దీన్ని పట్టుకో వెళ్దామండి అయోధ్య, దీన్ని ఎలాగైనా పట్టుకోండి అన్నాడు. రాముడు అలాగే పట్టుకుంటా అన్నాడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య లోకల్లో ఎక్కడ బంగారం లేళ్ళు ఉండవు, ఇది రాక్షసుల మాయా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, మాయ అయితే చంపేస్తాను, వాస్తవం అయితే పట్టుకుంటాను అన్నాడు. ఎందుకు ఇలా జరిగిందండి అంటే శ్రీరామచంద్రుడికి కళ్ళుకు లొంగిపోయే గుణం ఉందా? అంత రాముణ్ణే అనుగమించేటువంటి సీతాదేవికి నేత్రాలకి లొంగిపోయే గుణం ఉందా? మనస్సుకి లొంగిపోయే గుణం ఉందా? ఈ సంసార బంధానికి కారణమేమిటి? సీతాదేవి అలా ప్రవర్తించడానికి రామాయణంలో కారణమేమిటి? రాముడు అలా ప్రవర్తించడానికి కారణమేమిటి? కైక రాముడిని పంపించేయడానికి కారణమేమిటి? అతిగ్రహ గ్రహ అనేటువంటి బంధములకు కారణమేమిటి? అసలు అవి ఎందుకు పనిచేస్తున్నాయి? వాటిని మనం కంట్రోల్ చేయలేమా? మనకన్నా మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా భ్రాంతులైనట్టు ఎందుకు పురాణాలు చెప్తున్నాయి? అంటే మనం ఇక్కడ దానికి కారణమైనటువంటి తత్వాన్ని తెలుసుకునే ముందర పూర్వపక్షం వాళ్ళకి సిద్ధాంతం వాళ్ళకి ఓ వాదన ఉంది. ఏమిటది? భర్తృ ప్రపంచులు అనేటువంటి వాళ్ళు ఆయన అనుయాయులు, వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడారు. గ్రహ అతిగ్రహాలు వాటికి కారణమైనటువంటి కోరికలు నశించిన జ్ఞాని సంసారం నుండి ముక్తుడవుతాడు, ముక్తుడు కాడు. అంటే గ్రహ అతిగ్రహాలు
వాటి కారణమైనటువంటి కోరికలు నశించిపోయినప్పటికీ కూడా జ్ఞానైనటువంటి వాడు ముక్తుడు కాడు. నామం మాత్రమే మిగిలినటువంటి వాడి తన నుండే పుట్టినటువంటి భూమి మీద చవిటి నేల లాంటి అజ్ఞానంతో పరమాత్మ కన్నా వేరైనటువంటి వాడై, అంటే వాస్తవంగా నామమే మిగిలింది, శరీరం పోయింది, మృతశ్చేతే అన్నాడు. ఆ శరీరం ఉబ్బిపోయి అక్కడ పడి ఉన్నాడు, గాలి తిత్తిలా పడింది. అటువంటి జ్ఞాని పేరు మాత్రమే మిగిలి ఉన్నాడు. అయినప్పటికీ కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాడై పరమాత్మ కన్నా వేరై భోగ్యమైనటువంటి ఈ జగత్తంతటికి దూరమైనటువంటి వాడై కోరికలన్నీ నశించినటువంటి వాడు, కర్మలన్నీ నశించినటువంటి వాడై అంతరాళ అవస్థలో ఉంటాడా జ్ఞాని అన్నారు. ఆ జ్ఞానైనటువంటి వాడు అజ్ఞానంతో అంతరాళ అవస్థలో ఉంటాట. అన్నిటికీ దూరమైనప్పటికీ, అంటే ఇవన్నీ పోయినప్పటికీ కూడా అన్నామ అనేటువంటి దాంతో వాడు అంతరాళ అవస్థ, ఇదే అపవర్గం అంటూ ఉంటారు. నేను పదే పదే అంటూ ఉండేటువంటి మాట, కొద్దిగా ఇతర గ్రంథాలు మీరు చదివేటువంటి గ్రంథాలకు కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు, అయితే నేను చదివినంత వరకు, మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పినంత వరకు వేదాంత విషయంలో ఉపనిషత్తుల కన్నా ప్రమాణములు లేవు. ఉపనిషత్తుల యొక్క అర్థాలనే బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి. ఎవరైతే ఉత్తమాధికారులు, ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వేదాంతం అనేటువంటిది వాస్తవంగా తెలిసిన వాళ్ళు. ప్రకరణ గ్రంథాలు చదువుకున్నటువంటి వాళ్ళు మధ్యమాధికారులు, ఏమైనా స్తోత్రాలను ఆశ్రయించినటువంటి వాళ్ళని అధమాధికారులు అంటారు. ఏమండి అంటే, ఈ స్తోత్రం దగ్గరికి వచ్చేసరికల్లా ముఖ్యార్థం ఉంటుంది, యోగిగా గౌణార్థం ఉంటుంది. లోకంలో గౌణార్థాలే చెప్తున్నాం కానీ ముఖ్యార్థాలు చెప్పటం లేదు. అలాగే ప్రకరణ గ్రంథాలకు కూడా ముఖ్యార్థాలు చెప్పకుండా గౌణార్థాలు చెప్తున్నాం. అలాగే గౌణమైనటువంటి గుణానికి సంబంధించిన అర్థాన్ని చెప్పి వాస్తవమైనటువంటి అర్థాన్ని చెప్పకపోతే వాస్తవమైనటువంటి పరమాత్మ తత్వం తెలియదు. అది ఉపనిషత్తుల్లోని బ్రహ్మసూత్రాల్లోని గౌణార్థము అన్నది ఉండదు, ఒక ముఖ్యార్థమే ఉంటుంది. ఎవరైతే అవి చదువుతారో వాళ్ళకి ముఖ్యార్థమే తెలుస్తుంది, కాబట్టి వాళ్ళు ఉత్తమాధికారులు అన్నారు. ఇదే ఇక్కడ వాళ్ళ అంతరాళ అవస్థలో అంటే అపవర్గంలో ఉంటారన్నారు. ఈ అపవర్గం అన్న పదం చాలా మంది వేదాంతులు వాడుతూ ఉంటారు. వాడు వాస్తవంగా ముక్తుడు కాడు, వాడు పరమాత్మలో లీనం కాడు, వాడి అంతరాళ అవస్థలో ఉంటాడు అంటారు. అతడు పరమాత్మ ఒక్కడే అని తెలుసుకొని అద్వితీయం అంటే రెండోది లేదు అనేటువంటి స్థితిని పొందాలి. అందుకోసం పరమాత్మ కోసం ఉపాసించడం అనేటువంటిది మొదలు పెట్టాలి. ఎవడు ఈ అంతరాళ అవస్థలో ఉన్నవాడు, వాస్తవంగా ఈ లోకంలో జ్ఞానాన్ని పొందాడు, వాడి కోరికలన్నీ నశించిపోయాయి, వాడి ఇంద్రియాలన్నీ లీనమైపోయాయి, వాడు ఈ లోకం నుంచి ఓడిపోయాడు, వాడి శరీరం అక్కడ పడి ఉన్నది, వాడికి ఏమిటి మిగిలిందయ్యా అని అంటే యాజ్ఞవల్క్యుడు పేరే మిగిలింది అన్నాడు. మహాజ్ఞాని అయినటువంటి ఫలానా ఆయన కాలం చేశారు, సమాధయ్యారు అని చెప్పుకుంటారు. అంతే. ఆ మధ్యన ఎవరో ఒక ఆయన కర్ణాటకలో ఒక గొప్ప వ్యక్తి సమాధయ్యారని చెప్పారు. ఎవరో మహాత్ములు ఉంటారు లింగాయతుల్లోనో ఎవరిలోనో గొప్పవాడు అనుకుంటారు. అలాగే లోకల్లో మహాత్ములైనటువంటి వాళ్ళు కాలం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలన్నీ నశించిపోయాయి, ఇంద్రియాలన్నీ కూడా లీనమైపోయాయి, వాళ్ళకి గ్రహాతిగ్రహ సంబంధం తెగిపోయింది, వాళ్ళు ముక్తులైపోయారు. వాళ్ళ నామం మాత్రం, వాళ్ళ శరీరం మిగిలినది, నామం మాత్రం మిగిలినది అన్నాం. అంటే ఈ భర్తృప్రపంచ అనుయాయులు అంటారు, అలా కాదండి. అవన్నీ అయినప్పటికీ వాడు ముక్తుడు కాలేదు. ఎందుకు ముక్తుడు కాలేదంటే వాడు అంతరాళ అవస్థలో ఉన్నాడు. వాడు ఇంకా పరమాత్మని పొందడం కోసం వాడు సాధన చెయ్యాలి, ఆ ఉపాసన చేయడం వాడు మొదలు పెట్టాలి. అందువల్ల అపవర్గం అనేటువంటి అంతరాళ అవస్థలో ఉంటాడు. అక్కడ వాడు ఉపాసించిన తరువాత ఒరిజినల్ గా వాడు పరమాత్మలో లీనమవుతాడండి అన్నారు.
ఇలాగే వాళ్ళు కల్పన చేసి జరిగినటువంటి విషయానికి రాబోయేటువంటి విషయానికి ఈ గ్రంథానికి ఆ గ్రంథానికి ముడిపెట్టారు. అయితే ఈ అంతరాళ అవస్థ అంటే హిరణ్య గర్భలోకం పొందటం అని వారి భావం, వాళ్ళ యొక్క భావం. అయితే ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతం వాళ్ళు అంటున్నారు, భగవత్పాదులు వారు, ఈ విషయంలో మనం వాళ్ళను కొన్ని ప్రశ్నలు వేయాలి. ఏమిటయ్యా ప్రశ్నలు? ఇంద్రియాలు విలీనమైన తర్వాత చనిపోయినటువంటి వాడికి ఆత్మతత్వం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసలు, ఆత్మసాక్షాత్కారం ఎలా లభిస్తాయి? ఇప్పుడు వాడు వాళ్ళు అన్నారు వాడు అంతరాళ అవస్థలో ఉన్నాడన్నారు. ఓకే ఒప్పుకున్నాం, మీరు చెప్పింది కరెక్టే అన్నాం. నిజమే, ఇప్పుడు జ్ఞానికి ఇంద్రియాలు లేవు, ఇంద్రియార్థములు లేవు, విషయాలు లేవు, అంటే అవన్నీ పోయాయి, వాడి కోరికలు లేవు, ఏమీ లేకుండా వాడు అక్కడ ఉన్నాడు అంతరాళంలో. ఆ ఉన్నటువంటి వాడికి ఏమిటి చెప్పాలంటున్నారు వాళ్ళు? వాడేమో శ్రవణ మనన నిధిధ్యాసలు చెయ్యాలి, వాడు ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటున్నారు. దేంతో శ్రవణం చేస్తాడు, దేంతో మననం చేస్తాడు, దేంతో నిధిధ్యాస చేస్తాడు, దేనితో ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు? అయ్యా మీరు చెప్పండి, మీరా మీరంకా వాడు పొందాలంటున్నారు కదా, వాడు మధ్యన ఉన్నాడు, మీదకి వెళ్ళలేదు అంటున్నారు, మేము ఓకే, మేము కూడా ఒప్పుకున్నాం, కానీ వాడికి ఏమీ లేవని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా, వాడికి మరి ఏం లేవు, ఒక నామం తప్పింది మరి ఏం లేదు అంటున్నారు. సరే వాడి పేరు అన్నటువంటిది వాడికి ఎందుకు పనికిరాదు, వాడికి ఇంద్రియాలు లేవు, ఇంద్రియార్థాలు లేవు, ఏమీ లేనప్పుడు మరి వాడు ఎలా పొందుతాడండి? ఇంద్రియాలు విలీనం అయిపోయాయి, నామ మాత్రమే ఉన్నాదని మీరే అంటున్నారు, మరి అటువంటి సమయంలో ఏ రకంగా వాడు బయటపడతాడు? మృతశ్చేతే అని ఉపనిషత్తు అంటున్నారు, వాడు చచ్చిపడి ఉన్నాడు అని అంటున్నారు. మరి వాడు దేంతో ఉపాసన చేస్తాడు, దేంతో శ్రవణం చేస్తాడు, దేంతో మననం చేస్తాడు, దేంతో నిధిధ్యాస చేస్తాడు? పూర్వపక్షం వాళ్ళ ప్రతిపాదన సత్యం అని కలలో కూడా అనుకుందికి వీలు కాదు అన్నారు భగవత్పాదులు వారు. అని అలా కాకుండా పోనీ మీరు చెప్పిందే మరోసారి మరో రకంగా ఆలోచిద్దామన్నారు భగవత్పాదులు వారు. ఏమిటి? మీరు చెప్పినట్టు కాకుండా ఆ జ్ఞాని జీవించి ఉండగానే విషయానుభవాలకు దూరం అయిపోయాడు, కేవలం అజ్ఞానం మాత్రమే మిగిలింది అని కల్పించి చెప్తే ఏమయ్యా వాడికి అన్ని అనుభవాలన్నీ దూరం అయిపోయి వాడు వైరాగ్యంతో వాడు బ్రతుకుంటూ ఉన్నప్పుడే వాడు వైరాగ్యాన్ని పొందేశాడు, వాళ్ళు ఇంకా అజ్ఞానం మాత్రమే మిగిలిపోయింది అందామని అంటే అలా భాగాల నుండి దూరం అవ్వడానికి కారణం ఏమిటి? వాడికి వైరాగ్యం దేనికోసం వచ్చింది? మోక్షం కోసమా? లేకపోతే మరో చోట కూర్చుందిగా. ఇప్పుడు మనం వైరాగ్య విషయాలు మాట్లాడుతున్నాం, లోకాల గురించి చెప్తూ ఉంటాం. లోకాలు పొందడం వైరాగ్యం కాదండి, స్వర్గలోకాన్ని పొందడమో లేకపోతే సత్యలోకాన్ని పొందడమో లేకపోతే ఏదో మహర్లోకాన్ని పొందడమో, ఈ లోకాలు పొందడం అనేటటువంటిది మోక్షం కాదు. లోకాలు పొందడం అనేటువంటిది అవసరమైనటువంటిదే కాదు, ఉపాసనా విషయమే కాదు. మరి వైరాగ్యం ఉన్నటువంటి వాడు దేనికోసం ఈ వైరాగ్యం అంటే లోకంలో ఇప్పుడు అంటే అందరికీ అర్థం అవడం కోసం మాట్లాడుతున్నాం అన్నటువంటి వాళ్ళు, వాళ్ళు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని చెప్తూ ఉంటారు. అంటే పిల్లల్ని కంటూ ఉన్నప్పుడు ఆ బాధ భరించలేక స్త్రీకి కలిగేటువంటి వైరాగ్యం, ఎవరైనా చచ్చిపోయేటప్పుడు ఎవరమైనా ఇంతే కదా అనేటువంటి వైరాగ్యం, ఇవి క్షణిక వైరాగ్యాలు. వీటి వైరాగ్యాలు అందరూ అప్పుడు ఆ ఆలోచన కలిగింది, మరుక్షణంలో పోయింది. వైరాగ్యం అంటే ఏమిటి? అన్నిటినీ వాడు దూరం చేసుకోగలగాలి. మరి ఎందుకు అసలు దూరం చేసుకున్నట్టుగా వాడు వాడు మోక్షం అనేది వాడికి అంటదు అన్నప్పుడు, వాడికి మోక్షమే అంటది అన్నప్పుడు వాడికి వైరాగ్యం ఎందుకు? వాళ్ళ ఒకవేళ అజ్ఞానం ఉన్నది అనుకోండి, వాడికి అయినా వైరాగ్యం ఎలా కలుగుతుంది? భార్య, పిల్లలు, ధనము, ఇళ్ళు, వాకళ్ళు, ఈ భాగాలు అన్నటువంటి భ్రాంతి కలిగిన వాడికి వైరాగ్యం ఎక్కడి నుంచి కలుగుతుందండి? మరి వీటికి ఆ పూర్వపక్షం వాళ్ళే మనకి సమాధానం చెప్పాలన్నారు.
వాళ్ళు అజ్ఞానం ఉంటే భాగాలకి ఎందుకు దూరంగా ఓడిపోయారో కూడా, ఎందుకు వైరాగ్యాన్ని పొందారో కూడా పూర్వపక్షం వాళ్లే చెప్పాలి. అంటే నానాత్మం అంతా ఏ హిరణ్య గర్భంలో కలిసిపోయి ఏకమవుతున్నాదో ఆ హిరణ్య గర్భ స్వరూపం పొందటం కోసమే జ్ఞాని ఇంద్రియ భోగాలు విడిచిపెట్టాడు. ఇక్కడ సమాధానం చెప్పొచ్చు, ఏమండి ఇది నానాత్వం కలిగినటువంటి జగత్తు, ఈ నానాత్వం అంతా పోయి ఏకత్వ రూపంలో హిరణ్య గర్భ తత్వంలో లీనమవటం కోసమే జ్ఞాని ఇంద్రియ భోగాలు విడిచిపెట్టాడు, వైరాగ్యాన్ని పొందాడు అన్నాం. అంటే మేము దీన్ని ఇంతకు ముందే ఖండించాం కదండి, హిరణ్య గర్భస్థానం పొందిన భోగ్యం నుండి నివృత్తి ఉండదు, అంటే అనుభవించవలసిన దాని నుండి నివృత్తి ఉండదు. ఇది ఒకటో అధ్యాయంలో బ్రహ్మ విద్యా ప్రకరణం 4వ ప్రకరణంలో మనం చెప్పుకున్నాం, 4వ బ్రాహ్మణంలో చెప్పుకున్నాం. సాధకుడు కర్మలు ఆచరిస్తూ ఏకత్వాన్ని కలిగిస్తే హిరణ్య గర్భ ఉపాసనతో మరణించి ఇంద్రియాలు విలీనం అయి హిరణ్య గర్భస్వరూపం పొందుతాడు. వాళ్ళు మరో ప్రతిపాదన చేశారు పూర్వపక్షం వాళ్ళు, సాధకుడు కర్మలు చేస్తున్నాడు, ఏకత్వాన్ని పొందాడు, హిరణ్య గర్భాన్ని ఉపాసించాడు, శరీరాన్ని విడిచిపెట్టాడు, ఇంద్రియాలయంలో లీనమైపోయాయి, హిరణ్య గర్భస్వరూపాన్ని పొందాడు. ఈ హిరణ్య గర్భస్వరూపం జగత్తు యొక్క రూపం, ఇది ఒకటి. రెండోది ఏమిటండి, సాధకుడు ఇంద్రియాలు విలీనం కాకముందే, అంటే శరీరం పోకముందే ఈ భాగాలన్నింటినీ విడిచిపెట్టేసి వైరాగ్యంతో పరమాత్మ సాక్షాత్కారం కోసం అభిముఖంగా ఉంటాడు, ఎదురు చూస్తాడు. అంటే ఈ శరీరంతోనే ఉన్నాడు, ఈ శరీరంతో ఉంటూ ఇంద్రియ భాగాలన్నీ విడిచిపెట్టేశాడు, పూర్తి వైరాగ్యాన్ని పొందాడు. పొంది ఆత్మ సాక్షాత్కారం పరమాత్మను పొందడం కోసం వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గజేంద్రుడు ఉన్నాడు, భాగాలు అనుభవించాడు, అనుభవించినటువంటి భాగాల నుండి విరక్తిని పొందాడు. ఏ రూపమున దీని గెలుతుటమీ దేవేల్పు చింతింతు నివారించీరుదు, ఎవరటమికని వారి ప్రచారోత్తమున్ వారింపందుకు వారు లేరే అఖిల వ్యాపార పారాయణులు, దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. పుణ్యాత్మకులు అంటే కర్మ చేసే ఫలాన్ని పొంది తేజవంతమైనటువంటి రూపం పొందిన వాళ్ళు. ప్రపుణ్యాత్మకులు అంటే ఆత్మస్వరూపులైనటువంటి వాళ్ళు. ఏమండి ఏ రూపమున దీని గెలుతూ అంటే ఇక్కడ గ్రహాన్ని కాదు, ఈ గ్రహాన్ని, ఈ గ్రహం ఏమిటి, విష ఇంద్రియములు. ఏ రూపమున దీని గెలుతూ, అక్కడ గజేంద్ర మార్గంలో అందుగురించే గ్రాహము అని పెట్టాడు. గ్రాహము అన్నటువంటిది వైదిక ప్రయోగం, దాన్ని మామూలుగా తీసుకుంటే గ్రహం, అది గ్రహం, అది ఇంద్రియాలు. ఏ రూపమున దీని గెలుతూ ఇటమీది ఏవేల్పు చింతింతు, నేను హిరణ్య గర్భస్థానాన్ని పొందితే నాకు మోక్షం రాదు, నేను ఏకత్వాన్ని పొందితే నాకు మోక్షం రాదు, ఎవరిని చీరుదు, ఈ లోకంలో ఉన్నటువంటి భాగాల నుంచి నేను విరక్తుని అయ్యాను, ఎవరిని పిలవాలి, ఎవరు అడ్డమిక నాకు ఈ గ్రహానికి నుండి నన్ను విడిపించడానికి, ఈ బంధం నుంచి నన్ను విడిపించడానికి ఎవరు అడ్డ వస్తారు, ఇవ్వారి ప్రచారోత్తమున్ వారిం పందుకు వారు లేరే. వారి ప్రచారోత్తమున్ అంటే జీవుణ్ణి, జలముల ఎందు ఉండేటువంటిది, జలములు తేజస్సు పృథివీ అనేటటువంటివే త్రివృత్కరణము చేతను ఆత్మగా లోకంలో చెప్పబడుతున్నాయి, జగత్తుగా చెప్పబడుతున్నాయి. ఛాందోగ్యోపనిషత్తులో చెప్తారు త్రివృత్కరణం చేతనం జలములు పృథివీ తేజస్సు. ఈ వారి ప్రచారోత్తమున్, ఈ జలముల ఎందు ప్రచారము కలిగినటువంటి గ్రహమును, అంటే సంసార రూపమైనటువంటి దాన్ని, ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందుకు వారు లేరే. ఈ
జలాలకి మూలమైనటువంటి శక్తి ఏదో అది దీన్ని నివారించగలదు. అది లేదా అఖిల వ్యాపార పారాయణులు లేరే మృక్కెద దిక్కుమాలిన మరాలింపన్. అంటే దిక్కు అంటే ఏమిటండి? శ్రాత్రానికి అధిదైవత. అంటే నేను ఇంతవరకు విన్నటువంటి వేదాంత విషయముల యందు తెలియబడుతూ ఉన్నటువంటి శృతమవుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మ లేడా? ఆ పరమాత్మలో నన్ను లేరం చేయడానికి అని అంటున్నారండి. అది ఎందుకు వచ్చిందండి ఆ మాట అంటే, సాధకుడు ఇంద్రియాలు చనిపోక ముందు, అంటే వాడు చనిపోక ముందు విలీనం కాకముందే జీవించి ఉండగానే వైరాగ్యంతో భాగాలను విడిచిపెట్టి పరమాత్మ సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తాడు. ఇవి రెండు. ఒకటి హిరణ్య గర్భస్థానం పొందడం, రెండు పరమాత్మ సాక్షాత్కారం కోసం ఎదురు చూడటం. ఒకటి చనిపోయిన తర్వాత ఇంద్రియాలు లీనమైపోయిన తర్వాతను హిరణ్య గర్భస్థానం పొంది నామా అన్నది మిగులుతుంది. రెండు చనిపోక ముందు వైరాగ్యం కలిగి ఇంద్రియాలతో దూరం అయిపోయి పరమాత్మ సాక్షాత్కారం కోసం చూడటం. ఇవి రెండు. ఈ రెండింటిలో ఒకే ప్రయత్నం చేస్తే రెండూ రావండి. ఇప్పుడు జ్ఞానైనటువంటి వాడికి పరమాత్మ సాక్షాత్కారం కావాలి అనుకుంటే హిరణ్య గర్భస్థానాన్ని గురించి ఆలోచించకూడదు. హిరణ్య గర్భస్థానం కావాలి అనుకుంటే పరమాత్మ సాక్షాత్కారం ఉండదు. రెండు ఒకటికి సాధ్యం కాదు. సాధకుడు చేసేటువంటి ప్రయత్నం హిరణ్య గర్భస్థానాన్ని పొందించడానికైతే భాగ నివృత్తికి అంటే మోక్షానికి అది కారణం కాదు. భాగాలు విడిచిపెట్టి పరమాత్మ సాక్షాత్కారం పొందడం కోసం వైరాగ్యాన్ని పొంది ప్రయత్నం చేసినటువంటి వాడైతే వాడికి హిరణ్య గర్భస్థానం రాదు. ఎందువల్లంటే ముందుకు నడిపించేటువంటి సాధనం ఆ నడకని ఆపేటటువంటిది కాదు. పరమాత్మ వైపు వెళ్ళాలనుకునేటువంటి వాడు హిరణ్య గర్భుణ్ణి ఆలోచించడు. హిరణ్య గర్భుణ్ణి ఆలోచించేటువంటి వాడు పరమాత్మ వైపు వెళ్ళాడు. ఏవయ్యా, అలా కాకుండా సాధకుడు మరణించి హిరణ్య గర్భస్థానం పొందిన తరువాత ఇంద్రియాలు విలీనమైపోయిన తర్వాత నామం మాత్రమే మిగిలి ఉన్నవాడై పరమాత్మ జ్ఞానానికి అధికారి అవుతాడు అంటే ఏమండి, హిరణ్య గర్భస్థానం పొందినవాడే పరమాత్మ జ్ఞానం పొందడానికి అర్హుడండి, వాడే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలడండి అని అంటే మనలాంటి సామాన్యులకి బ్రహ్మ విద్య చెప్పడం అనవసరం. ఎందుకంటే హిరణ్య గర్భస్థానం పొందిన తరువాతనే బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. ఆ స్థానం పొందే వరకు బ్రహ్మ విద్య వల్ల ప్రయోజనం లేదు. సామాన్యుడైనటువంటి వాడు కూడా మోక్షాన్ని పొందడానికి అర్హుడు అంటే ఇక్కడ వైరాగ్యం కలిగితే బతికి ఉంటూ ఉండగానే ఇంద్రియాలు ఉంటూ ఉండగానే వాటి యొక్క వ్యాపారాలని దూరం చేస్తే చాలు. అఖిల వ్యాపార పారాయణులు, ఖిలము కానిటువంటి వ్యాపారముల ఎందుకు పారాయణులైనటువంటి వాళ్ళు అన్నాడు అదే పద్యంలో. ఖిలము కానిటువంటిది అంటే నశించేటువంటిది సైంధవ ఖిల్యం, నశించినటువంటిది విజ్ఞానమయమైనటువంటి ఆత్మ. అఖిల వ్యాపార పారాయణుల్ అన్నాడు. అందువల్ల ఎవరైతే ఇంద్రియాలు విలీనమైపోయిన తర్వాత నామం మాత్రమే మిగిలి ఉన్నవాడై పరమాత్మ జ్ఞానానికి అధికారి అవుతాడు అంటే మనబోటి సామాన్యులకి వేదాంతం చెప్పడం, బ్రహ్మ విద్య చెప్పడం అర్థం లేని విషయం. బ్రహ్మ విద్య అందరికీ మోక్ష ప్రయోజనం కోసం చెప్పబడుతున్నది అని తద్యో యో దేవానాం అనేటువంటి శృతి చెప్తున్నారు. అందరికీ మోక్షార్హత ఉన్నది, అందరూ తెలుసుకోవచ్చు, అందరికీ చెప్పొచ్చును అంటున్నారు. అలాంటప్పుడు మీరేమో హిరణ్య గర్భస్థానం పొందినటువంటి వాడికి చెప్పాలంటే మరి ఇక్కడ ఉన్న వాడికి వేదాంతం ఎందుకండి? ఎవరెవరు ఆత్మను తెలుసుకుంటారో వాళ్ళందరూ సర్వాత్మభావం పొందుతారు అని శృతి చెప్తున్నారు. కాబట్టి పూర్వపక్షం వాళ్ళు చెప్పేటువంటి కల్పన అంటే హిరణ్య గర్భస్థానాన్ని పొంది అక్కడి నుంచి మోక్షాన్ని పొందుతాడు అని వాళ్ళు చెప్పేటువంటి అంతరాళావస్థ అపవర్గం
అనేటువంటిది అత్యంత నికృష్టమైనటువంటిది, నీచమైనటువంటిది ఆ కల్పన అన్నారు భగవత్పాదులు వారు. ఇంతకన్నా నీచమైనటువంటి కల్పన మరొకటి ఉండదు. అసలు అలాంటి కల్పన చెప్పకూడదు, శాస్త్ర బాహ్యం అంటే శృతికి విరుద్ధమైనటువంటి విషయం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన విషయంలోకి వద్దామన్నారు. గ్రహ అతిగ్రహ బంధనాన్ని కలిగించేది ఏదో స్పష్టంగా తెలుసుకుందామని చెప్పి ఆ మంత్రాన్ని ప్రారంభిస్తున్నారు. యాజ్ఞవల్కేతి హోవాచ యత్రాస్య పురుషస్య మృతస్య అగ్నింబాగప్యేతి వాతంబ్రాణ చక్షురాదిత్యం మనః చంద్రం దిశ శ్రోత్రం పృథివీం శరీరం ఆకాశమాత్మా వాషధీర్లోమని వనస్పతీన్ కేశాః అప్సులోహితం చ రేతశ్చ నిధీయతే వాయుం తదా పురుషో భవతీతి. ఏమండి ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు యాజ్ఞవల్క్యుడి మళ్ళీ ఆర్తభాగుడు. యాజ్ఞవల్క్యుడా అని పిలిచాడు. పిలిచి ఎత్ర అస్య పురుషస్య, ఎప్పుడైతే సర్వం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాడై అజ్ఞానంలో ఉన్నటువంటి పురుషుడు తల చేతులు కాళ్ళు మొదలైనటువంటివి కలిగి ఉండి దేహాత్మ భావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అంటే అజ్ఞాని అయినటువంటి వ్యక్తి, వాక్ వాడి యొక్క వాక్కు అగ్నిమప్యేది అగ్నిలో లీనమైపోతున్నాడు, ప్రాణ అంటే ప్రాణం వాతం అప్యేది గాలిలో వాయువులో లీనమైపోతున్నాడు అంటే అధ్యాత్మలో ఉన్నటువంటివన్నీ కూడా ఆధిదైవికంలో కలిసిపోతున్నాయి. ఇంతకు ముందు ఇదే మనం చెప్పుకున్నాం, ఆధ్యాత్మికంలో ఉన్నటువంటివన్నీ ఆదిదైవికంలో కలిసిపోవటమే ముక్తి అన్నాం. ఇప్పుడు ఇక్కడ అదేవాడు అడుగుతున్నాడు, ప్రాణ ప్రాణం వాతం అప్యేతి వాయువులో లీనమైపోతున్నాడు, చక్షు కన్ను ఆదిత్యం అప్యేతి సూర్యుల్లో లీనమైపోతున్నాడు, మనహ మనస్సు చంద్రం అప్యేతి చంద్రుల్లో లీనమైపోతున్నాడు, శ్రోత్రం వినేటటువంటి శక్తి దిశ దిక్కుల్లో లీనమైపోతున్నాడు, శరీరము పృథివీలో విలీనమైపోతున్నాడు, ఆత్మ హృదయాకాశము అనబడేటటువంటిది. ఆకాశానికి శరీరంలో అధిష్టానం హృదయాకాశం. ఈ హృదయాకాశం అనబడేటువంటిది ఆకాశం మహాకాశంలో అప్యేతి విలీనమైపోతున్నాడు, లోమాని వెంట్రుకలు ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా వాషధీహి పార్షధుల్లో లీనమైపోతున్నాయో, కేశాహ తలపైన ఉన్నటువంటి వెంట్రుకలు తల మీద ఉన్న వెంట్రుకలు వేరు, అవి వనస్పతి అంటే బీజం లేకుండా పుట్టేటువంటి వృక్షముల యందు లీనమైపోతున్నాయో, పువ్వులు లేకుండా కాయలు వచ్చేటువంటివి అన్నమాట, పుష్పాలు కనిపించవు కాయలే కనిపిస్తాయి వాటిని వనస్పతులు అంటారు, అటువంటి చెట్లలో లీనమైపోతున్నాయో, లోహితంచ రేతశ్చ రక్తము రేతస్సు అనేటువంటివి అప్సు జలాలలో నిధీయతే నిక్షేపింపబడుతున్నాయో. ఇక్కడ అప్యేతి అనలేదు నిధీయతే అన్నారు. ఈ నిధీయతే అనేటువంటి క్రియ నీ పూర్వకమైనటువంటి ధాయి అనేటువంటి ధాతువు నుంచి వస్తున్నారు. ఏమిటండి దీనికి అర్థం? మన నిధి అంటే ఏదో మన వాళ్ళు పాతిపెట్టి ఉంచినటువంటిది తీస్తే వచ్చేటువంటిది, దాన్ని నిధి అంటారు. నిధి అంటే తిరిగి పొందబడేటటువంటిది, అంటే అది ఉంచాము మనమే దాచాం మళ్ళీ కావాలన్నప్పుడు తీయడానికి ఉపయోగపడేటువంటి నిధి. కాబట్టి నిధీయతే కావాలనుకున్నప్పుడు బయటికి తీయడానికి కోసం దాచి ఉంచబడినటువంటిది అవుతున్నాయో, ఇదంతా సంసారికి చెందినటువంటి అర్థం. ఈ మంత్రంలో అంతటా వాక్కు మొదలైనటువంటి పదార్థాలు ఆయా ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలే. ఆ అధిష్టాన దేవతలన్నీ కూడా మోక్షం కంటే ముందు ఇంద్రియాలు విలీనం కావు. మోక్షం కన్నా ముందు ఇంద్రియాలు విలీనం అవడం అనేటువంటిది జరగదు. కాబట్టి అక్కడ దేవతల చేత అధిష్ఠించబడనటువంటి ఇంద్రియాలు ఎలా ఉంటాయండి అవి? అంటే అధిదైవతంతో సంబంధం లేనటువంటి ఇంద్రియాలు గొడవలో పక్కన పడేసి దాని పిడో పక్కన పడేసాం అనుకోండి, ఆ పిడి ఎందుకైనా పనికొస్తుందా? కొడవలు ఉంటేనే కొయ్యడానికి పనికొస్తుంది, పిడొక్కటి ఎందుకు పనికిరాదు, ఇంద్రియాలు ఎందుకు పనికిరావు, ఇంద్రియ అధిష్టాన దేవతలు పనిచేస్తేనే
ఇంద్రియాలు పనిచేస్తాయి. కాబట్టి అక్కడ ఒక ఉదాహరణ చెప్పారు, పక్కన పడవేసినటువంటి కొడవలి కర్ర లాంటివి ఇంద్రియాలు అన్నారు. ఇంద్రియాలు ఏమిటండి అని అంటే, ఎప్పుడైతే వీటి అధిదైవతాలు వీటిని పట్టుకోవటం లేదో అప్పుడు ఎందుకు పనికిరాని వస్తువులు పడవలి పిడి లాంటివి, కర్ర ముక్క లాంటివి అన్నారు. అవి స్వతంత్రంగా పనిచేయవు. అప్పుడు ఏ పని చేయటానికి చేతగా అనేటువంటి కర్తయ్యైన జీవుడు అంటే ఈ శరీరం ఎవడదనుకుంటున్నామో వాడు ఎందుకు పనికిరాడు, వాడు ఏ పని చేయలేడు. స్థూల దేహం లేదు, దేనిని ఆశ్రయించి ఉంటాడు అని ఆత్మభాగుడు ప్రశ్న వేశాడు. ఈ లోపల నుంచి బయటపడిపోయినటువంటి జీవుడికి దేహం లేదు, ఇంద్రియాలు పనిచేయవు, అధిష్టాన దేవతలు పనిచేయరు కాబట్టి మరి ఆ జీవుడు ఎక్కడ ఉంటాడయ్యా అని ప్రశ్న వేశారు. అయం తదా పురుషో భవతి ఇతి. అప్పుడు పురుషుడు దేన్ని ఆశ్రయించి ఉంటాడు, దేన్ని ఆశ్రయించి తిరిగి కార్యకారణ సంఘాత రూపమైనటువంటి దేహాన్ని ఇంద్రియాలని మనస్సుని పొందుతాడు. ఇందాకడ ఇదంతా అజ్ఞాన విషయం అని చెప్పాం. అజ్ఞానైనటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టాడు, జీవుడు అనేటువంటి వాడు పరమాత్మలో లీనం కాలేదు, స్వయంభవ హిరణ్య గర్భస్థానాన్ని పొందలేదు. మరి ఆ జీవుడు ఎక్కడ ఉంటాడు, దేన్ని ఆశ్రయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి శరీరాన్ని పొందడం, ఇంద్రియాలని పొందడం, మనస్సుని పొందడం, మళ్ళీ గ్రహ అతిగ్రహ బంధం కలగడం, ఇవన్నీ వాడికి ఎలా జరుగుతాయి అంటే, ఈ జీవుడు హిరణ్య గర్భస్థానానికి వెళ్ళలేదు, జ్ఞాని కాడు కాబట్టి, జ్ఞాని కాడు కాబట్టి పరమాత్మలో లీనం కాలేదు, కానీ వీడి ఇంద్రియాలు పోయాయి. ఇంద్రియాలకి అధిష్టానములైనటువంటి దేవతలు పనిచేయడం లేదు కాబట్టి ఇంద్రియాలు పనిచేయడం లేదు. ఇప్పుడు వీడి దేన్ని ఆశ్రయించి ఈ జీవుడు ఎక్కడ ఉంటాడు, మళ్ళీ ఎలా వస్తాడు, మళ్ళీ ఎలాగ వీడు ఆ గ్రహాతిగ్రహ సంబంధం ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధం కలిగి మళ్ళీ వాడు కార్యకారణ రూపమైనటువంటి ప్రపంచంలో ఎలా పడతాడు చెప్పు అని ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుడిని అడిగాడండి. రేపు సమాధానం చెప్తాం. స్వస్తి.